వాళ్ళ లిస్ట్ కాడ కూడా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఢిల్లీలో కాబట్టి జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తున్నాం. అందుకోసం ఒక బీజేపీ వాళ్ళ అభ్యర్థుల లిస్ట్ కార్డ్ని పెండింగ్ ఉంది. మిగతా మా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒక ఒపీనియన్ కి అయితే రఫ్ ఒపీనియన్ కి అయితే వచ్చేసారు. వాళ్ళు కూర్చున్న తర్వాత ఒకవేళ ఈ సీట్లు ఆ సీట్లు కాంట్రవర్సీ ఉంటే కూర్చొని డిస్కస్ చేయాలి కాబట్టి వాళ్ళ సీట్లు లిస్ట్ అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు ఆ సభ్యులు రావాల్సి ఉంటుంది. అది తొందరలో అయిపోతుంది. రెండు ఖర్చుకు దెబ్బ సంబంధించిన మీరు మా అంశం ఎత్తారు కాబట్టి ఈసారి ఖర్చులు నిజంగానే చాలా భారీ ఎత్తులనే ఉన్నాయి సార్. ఎక్స్పెక్టేషన్ కూడా జనాలకి ఎక్కువ ఉంది. సరే చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఓ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లేరు, చేసిన వాళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు, రెండు యాంగిల్ కూడా చూస్తున్నాము. కాబట్టి అధికార పార్టీ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయని చాలా ఆశలు చాలా మందికి ఉన్నాయి. మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలు సంపాదించారు, అంతేందుకు మా తిరుపతి కూడా చాలా మంది లేదు చెబుతున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తారని ఆశిస్తున్నామని. ఎందుకంటే ఉన్నాయనే విషయం వాళ్ళే చెప్తున్నాం మళ్ళీ, ఎందుకంటే ఆ విధంగా అధికార పార్టీలో మీద ఊహలు ఉన్నాయి కాబట్టి చేయకపోతే అండినెస్ వస్తుంది, చేస్తే ఎలా వస్తుంది చూడాలి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ప్రజల్లో నుంచి పనిచేసి ప్రజల మనసులో గెలుచుకొని సేవ చేసిన వాళ్ళకైతే 100% సక్సెస్ఫుల్ గా గెలుస్తారు. ఇదే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అంబేద్కర్ ఓడించారు, గోయంకానే ఓడించారు, డబ్బులు ఇచ్చేవాడికి ఓడించారు, మంచిగా ఓడించారు. కాబట్టి ఈ రెండు యాంగిల్ పరిశీలించాలంటే లౌకికంగా ఉండే వాళ్ళని వాళ్ళ ప్రజలతో ఉండే వాళ్ళని ప్రజలు ఆశీర్వదిస్తున్న విషయాన్ని మాకు కనబడతా ఉంది. గతంలో రాజకీయం ఉన్న వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఒక యాంగిల్ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వేరే ఎన్ఆర్ఐ గానీ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి కనబడి డబ్బులు పంచి మేము గెలుస్తాం అంటే కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే తిరుపతిలో మాకు ఎదురవుతుంది సమస్య. చిత్తూరు నుంచి వైకాపా ఎమ్మెల్యే జనసేన జరగడం, జనసేన అభ్యర్థి మా తిరుపతి అభ్యర్థి కావడం వల్ల చాలా దగ్గర ప్రజలు పడుతున్నాయి. దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి పైన ఇష్టాన పరిస్థితులు అవి వచ్చారు. బీజేపీ వాళ్ళు కూడా రాబోతున్నారు కాబట్టి ఇవన్నీ సర్దుబాటు చేయడానికి తగిన సమయం దొరికింది కొన్ని సీట్లకి అన్ని రెండింటికి కాదు. కాకపోతే ప్రయారిటీ లిస్ట్ తీసుకున్నప్పుడు 100% 170 సీట్లు సక్సెస్ఫుల్ గా గెలవడం కోసం అభ్యర్థులు కేటాయించాలని మా ఉద్దేశం. ఆ రకంగానే ఎవరిగా ముందుకెళ్తాం, సక్సెస్ అవుతాం ఆ నమ్మకం ఉంది. ప్రజలు కూడా అభివృద్ధికి ఆశీర్వదించారు. ఈ డబ్బులు గొడవలు ఈ టైంలో అని కూడా సాధ్యమైనంత వరకు ఎలక్షన్ 13వ తారీఖు జరిగే లోపల సర్దుబాటు చేసుకుని వీలైనంత వరకు ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క ఉంటుందని నిర్వహణకు సంబంధించిన అబ్జర్వర్లు కూడా కట్టడి పెట్టి ఇటువంటి తప్పుడు విధానాలు అవి నాకు తెలిసి మందు ఎట్లో ఏరియాలో డంపింగ్ అయినది, కొంత ఏరియాలో డబ్బులు పంపకం కూడా అయితే నాకు తెలిసి ఆ విషయం మా జిల్లాలో జరిగింది. జరగాల్సిన ప్రమాదం డంపింగ్ అయిందా సార్? చిత్తూరు జిల్లాలో డబ్బులు పంచాల్సి వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఖర్చు అయిపోతాయి, మళ్ళీ డబ్బులు అడుగుతారు. అప్పుడు పంచుకునే డబ్బులు ఉన్నారు.